హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 100 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా సిటీసీ వరల్డ్ అనే ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ లాగే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఎక్కువ పీడనం ఉన్న వాయువు తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి ప్రవహించినప్పుడు ఆ వాయువు చల్లబడుతుంది. ఏమీ తినకుండా ఎక్కువ రోజులు ఉండటం కన్నా నిద్ర లేకుండా ఎక్కువ రోజులు ఉండటం వల్లే త్వరగా చనిపోతారు. హ్యారీ పోటర్ పుస్తకం చివరి భాగం విడుదలైన 24 గంటల్లో 1.5 కోట్ పుస్తకాలు పైగా అమ్ముడై రికార్డు సృష్టించింది. ఈ సిరీస్లో అన్ని భాగాలు ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా పుస్తకాలు అమ్ముడైనవి. అయామ్ అనే పదం ఇంగ్లీష్ భాషలో అతి చిన్న వాక్యం. స్త్రీలు పురుషుల కంటే దాదాపుగా 2 రెట్లు ఎక్కువగా కనురెప్పలు ఆడిస్తూ ఉంటారు. మీరు ముక్కును మూసుకొని మీ శ్వాసను అదుపు చేసుకొని మిమ్మల్ని మీరు చంపుకోలేరు. ఈ భూమిపైన నివసించే జీవుల్లో ఆకాశాన్ని చూడలేని ఏకైక జీవి పందులు మాత్రమే. ముసలి దాని నోట్లో ఉన్న నాలుకను బయటికి తీయలేదు. ఒక నత్త దాని జీవితకాలంలో 3 సంవత్సరాల వరకు నిద్రపోతుంది. ఈ భూమి మీద ఒకే ఒక్క గెంతలేని జీవి ఉంది, అదే ఏనుగు. మన గుండె దాదాపుగా 30 అడుగుల వరకు ఉన్న మనిషికి కూడా రక్తాన్ని సరఫరా చేయగలదు. ఆడవాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎక్కువగా లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటారు. లిప్స్టిక్ చేపల పులుసు, అనగా చేపల పైన ఉన్న పొరతో తయారు చేస్తూ ఉంటారు. మన ప్రపంచ జనాభా గత 40 ఏళ్లలో సుమారుగా 300 కోట్లకు పైగా పెరిగారు. ఆస్ట్రేలియాలో కనిపించే బ్లాక్ బ్లూ డాగ్ చీమ అతి విస్తృతమైనది. దీని బారిన పడి 10 కోట్ల మంది మనుషులు చనిపోయారు కూడా. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బంగారంలో సగం దక్షిణాఫ్రికా నుంచే ఉత్పత్తి అవుతుంది. చంద్రుని బరువు సుమారుగా 81 బిలియన్ టన్నులు ఉంటుంది. అంటార్క్టికాలో తప్ప మిగతా అన్ని ఖండాల్లో మెక్డొనాల్డ్స్ కంపెనీ ఉంది. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి నిమిషానికి సుమారుగా 4 లక్షల యాప్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్లో ఉన్నటువంటి అన్ని టాయిలెట్ పేపర్లు పింక్ కలర్లోనే ఉంటాయి. మానవ ముక్కు 50,000 వేరువేరు వాసనలను గుర్తుంచుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. బ్లూ ఫ్రాగ్స్ తమ జీవితకాలంలో దాదాపుగా అసలు నిద్రనేవే పోవు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 10 విగ్రహాల్లో 8 విగ్రహాలు బుద్ధుడివే ఉన్నాయి. ప్రతి మనిషికి వారి వేలుముద్రలు వేరువేరుగా ఉన్నట్లుగా ప్రతి పులికి వాటి శరీరం మీద ఉన్న చారలు కూడా వేరువేరుగా ఉంటాయి. కంగారు ఎప్పుడు చూసినా గెంతుతూ కనిపిస్తుంది. అది దాని తోకని బ్యాలెన్స్ చేసుకుని గెంతుతుంది. తోక లేకపోతే కంగారు గెంతలేదు. ఇప్పుడంటే సినిమా ట్రైలర్స్ని సినిమాకు ముందు వేస్తున్నారు. మొదట్లో సినిమా ట్రైలర్స్ని సినిమా చివరిలో వేసేవాళ్ళు. ఈ భూమి మీద జీవిస్తున్న పక్షుల్లో అతి పెద్దదే, అతి బలమైన పక్షి గ్రద్ద. ఒక గ్రద్ద ఒక జింకపిల్లను ఎగురుకుంటూ తీసుకువెళ్ళిపోతుంది. పాములు పుట్టిన 5 రోజుల తర్వాత 1221 కిలోమీటర్ల లోపు వచ్చే భూకంపాలను గుర్తించగలవు. సరైన వయసులో ఉన్న సింహం గర్జిస్తే దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. యుగాండాలో 48% మంది జనాభా 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు ఉన్నారు. ఆక్టోపస్ ఒక్కసారే 10,000 గుడ్లు పెట్టగలవు. ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ని 1783లో ఎగరవేశారు. 16వ శతాబ్దంలో టర్కీలో ఒక రూల్ ఉండేది. మహిళలు వాళ్ళ భర్తలకు కాఫీ ఇవ్వకపోతే వారు విడాకులు తీసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా 8,000 వెబ్సైట్లు కూడా చైనాలో బ్యాన్ చేయబడ్డాయి. 1979 ఫిబ్రవరి 18 సహారా ఎడార్లో మంచు కురిసింది. అలారాన్ని 1787లో కనిపెట్టారు. కాకపోతే అది ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మాత్రమే మోగేది. మార్చ్ 20న స్నోమ్యాన్ బర్నింగ్ డేగా జరుపుకుంటూ ఉంటారు. మనం ఇష్టపడే రుచి 80% దాని వాసన మీద ఆధారపడి ఉంటుంది.
ఒక వ్యక్తి తన జీవితకాలం మొత్తం నడిచే నడకతో ఈ భూమి చుట్టూ 5 సార్లు తిరిగి రావచ్చు. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే మనం రోజుకు 70,000 ఆలోచనలు చేస్తామంట. వాటిలో మనకు 70% కన్నా ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలే ఉంటాయంట. అమెజాన్ నదికి సుమారుగా 1100 ఉపనదులు ఉన్నాయి. వాటిలో కొన్ని నదులు 1500 కిలోమీటర్ల దూరం కూడా ప్రవహిస్తాయి. 1811 సంవత్సరంలో సంభవించిన భూకంపం వల్ల మిసిసిపి నది వెనుకకు ప్రవహించింది. మానవ శరీరంలో ఉండే మొత్తం ఐరన్తో 3 అంగుళాలు పొడవైన మేకును తయారు చేయవచ్చు. దోమల్లో కేవలం 6 దోమ మాత్రమే రక్తాన్ని తాగుతాయి. మగవి శాకాహారులు, తేనె, మొక్కల రసాన్ని పీల్చుకొని జీవిస్తాయి. 6 దోమలు గుడ్లు పెట్టడానికి కావలసిన ప్రోటీన్ కోసం రక్తాన్ని తాగుతాయి. ఇప్పటి వరకు భూమిపైన నమోదైన అతి తక్కువ సహజ ఉష్ణోగ్రత -89.2 సెల్సియస్ డిగ్రీలు. జూలై 21, 1989లో అంటార్క్టికాలోని సోవియట్ వోస్టోక్ స్టేషన్ వద్ద ఈ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇప్పటి వరకు భూమి మీద నివసించిన అతిపెద్ద భారీ జంతువు అర్జెంటిసోసారస్. ఇది దాదాపుగా 35 మీటర్ల ఎత్తు, అంటే 115 అడుగుల వరకు ఉండేది. 80 నుంచి 100 టన్నులు బరువు ఉండేది. మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో 55 క్రాన్క్రిసి అనే గ్రహం ఉంది. భూమి కంటే 2 ఎంతలు ఉండే ఈ గ్రహంలో 75% వజ్రమేనంట. ఐస్లాండ్లో దోమలు ఉండవు, బయట దేశం నుంచి తెచ్చినా అక్కడ బతకలేవు. జాకీ చాన్ చైనీస్ జోడియాక్ సినిమాలో హీరోగా నటిస్తూనే కథా రచయిత, దర్శకత్వం, నిర్మాణ పర్యవేక్షణ, కెమెరా, ఆర్ట్ డైరెక్షన్, సంగీత దర్శకత్వం, క్యాటరింగ్, మేనేజ్మెంట్ అంటూ 15 బాధ్యతలు నిర్వహించాడు. ఓ సినిమా కోసం ఓ వ్యక్తి ఎక్కువ బాధ్యతలు నిర్వహించడంలో ఇదే ప్రపంచ రికార్డు. అమెరికన్లు ఒక రోజులో తినే పిజ్జా నేల మీద పరిస్తే 18 ఎకరాలు ఉంటుందంట. వడతలకు నలుపు, తెలుపు రంగులు తప్పితే మరే రంగులు కనపడవంట. ఫ్లెమింగో పక్షి సాల్మన్ చేపల శరీర రంగు అవి తినే ఆహారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. శనిగ్రహం యొక్క డెన్సిటీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఆ గ్రహాన్ని నీటిలో వేస్తే పైకి తేలుతుంది. చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ గ్యాస్ని నింపి ప్యాక్ చేస్తారు. ఎందుకంటే నైట్రోజన్ గ్యాస్కి రంగు, రుచి, వాసన ఉండదు. ఒకవేళ ఆక్సిజన్ నింపితే ఆక్సిడైడింగ్ అయి చిప్స్ పాడైపోతాయి. ఇలా నైట్రోజన్ గ్యాస్ నింపడం వల్ల ప్యాకెట్లో ఉన్న చిప్స్ విరిగిపోకుండా ఉంటాయి. రోజు మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఒక సాధారణ ట్రక్ని 30 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చు. మనం మెలకుగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్తో ఒక బల్బుని వెలిగించవచ్చు. ప్రపంచంలో లోతైన కొలనులో లైక్ బెకల్, ఇది రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో ఉంది. దీని లోతు 5387 అడుగులు, అంటే దాదాపుగా 1642 మీటర్లు. ఘనపరిమాణం ప్రకారం ప్రపంచంలో అత్యంత పెద్ద మంచినీటి కొలను కూడా ఇదే. దీని అడుగు భాగం సముద్ర మట్టానికి 3893 అడుగులు, అంటే 1187 మీటర్లు దిగువన ఉంటుంది. మానవ శరీరంలో ఉండే కొవ్వుతో సబ్బులు గనక తయారు చేస్తే 7 బార్ సబ్బుల తయారీకి సరిపోతుంది. ఒక పరిశోధన ప్రకారం మనిషి ఒక అవకాశం కోల్పోయినా లేదా రిజెక్ట్ చేయబడినా మన మెదడు దాని శారీరక బాధల ఏదో నొప్పి కలిగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. మన చర్మం నిమిషానికి 50,000 సెల్స్ని వదిలేస్తుంది, అంటే జీవితకాలంలో 18 కిలోలు అన్నమాట. ఒక అంగుళం చర్మం మీద 3 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మీ బెడ్పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మాందే. సౌర కుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99% ద్రవ్యరాశి ఒక్క సూర్యుడిదేనంట. అందుకే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలను సైతం సూర్యుడు అలా గురుత్వాకర్షణతో చుట్టూ తిప్పుకుంటాడు. అంతరిక్షంలో మనం అరిచినా, కేకలేసినా పక్కనున్న వారికి కాదు కదా మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వని తరంగాలు ప్రయాణించలేవు. తేలు విషయం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం. ఒక గాలిన విషయం సుమారుగా 300 కోట్ల వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక అటవీ ప్రాంతంలో 2500 నుండి 4500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని రెయిన్ ఫారెస్ట్గా పరిగణిస్తారు.
మన విశ్వంలో ప్రతిరోజు 275 మిలియన్ల కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తున్నాయి. మూన్ అనగా చంద్రుడు సంవత్సరానికి 3 సెంటీమీటర్ల చొప్పున ఎత్తు నుండి అనగా మన భూమి నుండి దూరంగా కదులుతూ ఉంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంలో ఉండే 7 కొనలు 7 ఖండాలను సూచిస్తాయి. 30% డాల్మినేషన్ డాగ్ ప్రెడ్డకు ఒక చెవి వినిపించదు. ఒక గ్రేహాండ్ బ్రీడ్ కుక్క లాంగ్ రేసులో చిరుతను ఓడించగలదు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కుక్క పొడవు సుమారుగా 44 అంగుళాలు. పిల్లులు తమ జీవితాన్ని 70% నిద్రిస్తూ గడిపేస్తాయి. పురాతన పెంపుడు జంతువుగా పిల్లి 9500 సంవత్సరాల క్రితం నుంచి ఉనికిలో ఉంది. లాస్ వేగాస్లో కాసినోలో గడియారాలు ఉండవు. ఇది కస్టమర్లు ఎక్కువసేపు ఉండడానికి దారితీస్తుంది. ప్రొంగెంట్ గంట్లోపేస్ కళ్ళు 10x విజన్ కలిగి ఉంటాయి. అంటే అవి స్పష్టమైన రాత్రుల్లో శనిగ్రహం రింగ్స్ని నేరుగా తమ కళ్ళతో చూడగలవు. ప్రపంచంలో 8000 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇవి రకరకాల వాతావరణంలో పెరగగలవు. రోజుకో యాపిల్ తింటే అన్ని రకాలు తినడానికి 21 కేలుకు పైగా పడుతుంది తెలుసా? పండ్లలో ఎక్కువ రకాలు ఉన్నవి యాపిల్సే. మనం సిమ్లా యాపిల్స్, అమెరికన్ యాపిల్స్ వంటి కొన్ని రకాలనే టేస్ట్ చూసాం. నిజానికి ప్రతి యాపిల్కి ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. కారణం అవి పెరిగే వాతావరణం, మట్టి, నీరు, గాలి. చూసేందుకు అచ్చం పక్షుల వలె ఉన్న ఈ పువ్వులు మంగోలియాకు చెందినవి. వీటిని లిల్లీ ఫోరా అని పిలుస్తారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన విగ్రహంగా నిలిచింది. 305 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి 2 ఎంతల ఎత్తులో ఉంది. భారత యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తాను తన జీతంలో 50% మాత్రమే తీసుకునేవారు. మిగతాది గవర్నమెంట్ ఫండ్కి ఇచ్చేసేవారు. భారత్ జాతీయ కబడ్డీ జట్టు ఇప్పటి వరకు ఆడిన అన్ని ప్రపంచ కప్పులు గెలుచుకుంది. భారత యొక్క లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ లేదా జీవన్ రేఖ ఎక్స్ప్రెస్ అనబడే ప్రపంచపు మొట్టమొదటి ఆసుపత్రి రైలు ఇది. మారుమూల గ్రామాలకు వెళ్ళి శస్త్రచికిత్స నుండి క్యాన్సర్ చికిత్స వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తుంది. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే 65% మగవాళ్ళు ఆడవాళ్ళని వెనక నుండి చూసి ఇష్టపడుతూ ఉంటారంట. 1912 వరకు ఒలింపిక్స్ బంగారు పథకాలను పూర్తిగా బంగారంతో తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బంగారు పథకాలను కూడా వెండితో తయారు చేసి దాని మీద బంగారంతో పోతపోస్తున్నారు. మగసింహాల కంటే ఆడసింహాలు ఎక్కువగా వేటాడతాయి. మగసింహాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతాయి. డైనోసార్ల కన్నా 120 మిలియన్ల సంవత్సరాల కంటే ముందు నుంచి బుద్ధింకలు ఉన్నాయి. 1930లో ఆడవాళ్ళు లావు తగ్గడానికి నులుపురుగులు మింగేవాళ్ళు. ఇవి మింగడం వల్ల వాళ్ళు తినే ఆహారంలో కొంత భాగాన్ని ఈ పురుగులు తింటాయి కాబట్టి బరువు పెరగకుండా ఉంటామని వారు నమ్ముతారు. పూర్వకాలం కంటే ఈ కాలంలో మన శరీరం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఎక్కువ రోజు నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతున్నారు. అవి మన శరీరం మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. యురేనస్ గ్రహం సూర్యుడిని ఒక్కసారి తిరిగి రావడానికి 84 సంవత్సరాలు పడుతుంది. స్వీడన్లో రక్తదానం చేసిన వాళ్ళ రక్తం ఒకరి ప్రాణం కాపాడి పెడితే ఆ దాతకి మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. ఇలా చేయడం వల్ల అక్కడ రక్తదానం చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. 1,55,618 పోస్టాఫీసులు, ఇంకా 5,66,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ కలిగిన దేశం భారతదేశం. ఏటీఎంలో మనీ డ్రా చేసేటప్పుడు వచ్చే క్యాష్ కౌంటింగ్ సౌండ్ అనేది నిజం కాదు. ఆ సౌండ్ కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం క్రియేట్ చేశారు. మీరు టైం ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? అయితే భూమి మీద ఒకే ఒక్క ప్రదేశం ఉంది, అదే సౌత్ పోల్. భూమిపైన ఉన్న ప్రతి ఒక్క రేఖాంశం కలిసే ప్లేస్ ఇది. ఇక్కడ ఉన్నట్లయితే భూమిపైన ఉన్న అన్ని టైం జోన్లో మీరు ఉండగలుగుతారు. అంటే ఒక అడుగు ముందుకు వేస్తే రేపటికి, ఒక అడుగు వెనక్కి వేస్తే నిన్నటికి వెళ్తారు. ఒక అధ్యయనం ప్రకారం తెలిసిందేంటంటే ఒక నత్త వెళ్తున్నప్పుడు దాని కింద భాగంలో ఉండే జెల్ లిక్విడ్ అనేది కొత్త చర్మం పునరుద్ధరించడానికి మరియు గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. సింహం అడవికి రాజైనా ఇవి ఎక్కువగా అడవుల్లో కనిపించవు. ఇవి ఎక్కువగా గడ్డి మైదానంలో కనిపిస్తూ ఉంటాయి.
రూబిక్ క్యూబ్ని అరౌండ్ రూబిక్ కనిపెట్టాడు. యునైటెడ్ స్టేట్లో ప్రతి ఒక్క వ్యక్తి రెండు రకాల క్రెడిట్ కార్డుల్ని కలిగి ఉన్నాడు. చంద్రుడు తిన్నగా మన తలపైకి వచ్చినప్పుడు మనం కొద్దిగా బరువు తగ్గుతామంట. ఒక చీమ 12 గంటల సమయంలో కేవలం 8 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి 7-స్టార్ హోటల్ దుబాయ్లో ఉంది. దాని పేరు బూజ్ ఆల్ అరబ్. మనం పట్టపగలు వచ్చే ఇంద్రధనుసుని చూస్తూ ఉంటాం, కానీ రాత్రిపూట వచ్చే ఇంద్రధనుసుని మూన్ రెయిన్బో లేదా లోనర్ రెయిన్బో అని అంటారు. ఎంఎస్ ధోని ప్రపంచంలో అత్యంత వేగంగా వికెట్ స్టంపింగ్ చేసిన వ్యక్తి. అతను సుమారుగా 0.09 సెకండ్ల వ్యవధిలో వికెట్ స్టంపింగ్ చేయగలడు. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీ పాన్ కార్డ్, బ్యాంక్ బుక్, ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్తో ఓపెన్ చేసుకోండి. ఒక ఎంప్టీ పేపర్ మీద సంతకం చేసి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలంటే ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ప్యాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.